నేను ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ మరొక మారు స్వాగతం తెలియజేసుకుంటూ, 6 మాసాలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహించి మన జగిత్యాల రూరల్ మండలంలో మొత్తం రంగు శ్రీనివాస్ గారు అడవుల పూజ అన్న ఒక్కొక్కరు లేరు మనకు కొత్తపల్లి బ్రహ్మయ్య గారు, కొడపల్లి రాజు, మొత్తం నెంబర్ ఆఫ్ చెక్స్ 14,255 అను 10,30,30,480 రూపాయలు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మొత్తం ఈ కార్యక్రమం 3 ఫేజులుగా నిర్వహించడం పడుతుంది. ఫస్ట్ సెకండ్ ఫేజులు నిన్నటితో కంప్లీట్ అయినాయి. ఈ రోజు నుంచి మనము 3వ ఫేజ్ కార్యక్రమానికి అడుగుపెట్టినాము. మొట్టమొదలు ఇక్కడ వెల్దుర్తి గ్రామం 3వ ఫేజ్ మొట్టమొదలు వెల్దుర్తి గ్రామంలో మన గౌరవనీయులు గారి చేతుల ఇనాగ్రేషన్ చేయబడుతుంది. ఇది ఒకటి ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి 7,000 చొప్పున పంటకు 4,000 ఇచ్చారు. ఇది మంచి మంచి పథకం, దీన్ని అందరూ స్వాగతించాల్సింది. దీంట్లో కొన్ని ఇక్కడైతే ఒక 98% కంప్లీట్ అయింది సార్. ఒక 2-3% ఉన్నాయి, అవి కూడా మరి అధికారులు కొద్దిగా, ఎందుకంటే రైతులు కొద్దిగా డిప్రెషన్ గులోలు కాకముందే మరి మంచి అవి కూడా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇస్తున్నటువంటి ఈ యొక్క రైతులకు చెక్కులు పంపిణీ అనేది చాలా మంచి పథకము. ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 8,000 రూపాయలు సంవత్సరానికి పంచడం జరుగుతుంది. ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టిన మా యొక్క సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఇంకా ముందు ముందు రైతులకు ఎన్నో మంచి పథకాలు తేవాలని కోరుచు. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజశేఖరౌడు గారు, మన ఎంపీగా సంజయ్ కుమార్ గారు, గ్రామ సర్పంచ్ నారాయణ, ఎంపీటీసీ గంగమ్మ, ఈ వేదిక రంగంగా ఇతర పెద్దలందరికీ, మా రైతు సోదరులందరికీ నా నమస్కారములు. దేశంలోనే ఎవ్వరికి రానటువంటి ఆలోచన మన కేసీఆర్ గారు ఈరోజు చేస్తూ రైతులందరికీ ఈ ఖరీఫ్ సీజన్ కన్నా ముందు పెట్టుబడి రైతు ఎక్కడ కూడా చేయి ఆపకుండా అప్పులకు పోకుండా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కార్యక్రమం ఇది ఒక మంచి శుభ పరిణామం తెలంగాణ రైతులకు. అంతకుముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రైతు బాగా బోధపడుతుండే, పాలకులంతా అక్కడి ముఖ్యమంత్రులే ఎక్కువ కాలం పాలించడం వల్ల ఏ చిన్న అకాల వర్షాలకు కానీ ఏ విధంగా నష్టపోయినా కానీ మన సొమ్మంతా అక్కడ తీసుకోపోతుంది. కానీ మన దగ్గర నష్టపోతే మాత్రం ఏ రోజు కూడా మనకు నష్టపరిచిన పాపన పోదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ చిన్న కష్టం వచ్చిన రైతుకు మీకు అండగా మేముంటామని చెప్పి ఈరోజు పూర్తిగా రైతన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ అండగా నిలుస్తున్నటువంటి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటాం. మనకు నీళ్లు కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పీ బీడు బొమ్మలను కూడా పంట పొలాలుగా మార్చి పచ్చడి తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ పథకాన్ని ముందు పెట్టుకున్నారు. అదే కాకుండా 24 గంటల కరెంట్ ఇచ్చి అంతకుముందు మనకు రాత్రినక పగలనకుండా పొలాలు ఎంబడి తిరుగుతూ కరెంటు షాక్తోని బావిల పడుతూ రకరకాల కారణాలతో చనిపోయినటువంటి రైతులు ఉన్నారు. మా రైతుకు అట్లాంటి కష్టం రావద్దు. ఎప్పుడు వీలైతే అప్పుడు మా రైతు పై కరెంటు ఒత్తుకోవాలనే ఉద్దేశంతో 24 గంటల కరెంటును ఈరోజు ముందుకు తీసుకుంటారు. చెక్కుల పంపిణీ కొరకు వచ్చిన పెద్దలు సుధాకర్ రెడ్డి గారు, అలాగే రాయశంగౌడ్ గారు మరియు టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ జగిత్యాల సంజయ్ కుమార్ గారు మరియు రైతు సమితి మెంబర్సు ఎంపీటీసీ సర్పంచ్ గారు తోటి రైతులందరికీ నమస్కారం. రాబేళ్లతోటి రైతు పెట్టుబడి కోసము 8,000 సంవత్సరాలకు ఇచ్చుకుంటూ ఈ మళ్ళీ 24 గంటలు కరెంటు ఇచ్చుకుంటూ ఈ చుట్ల మేము రైతులు ఇదివరకు ఒక మోటార్ కారుకోలేదు. ఇంతకుముందు గతంలో
మూడు నాలుగు సార్లు మోటార్లు కాలిపోతుండే. ఇప్పుడు మోటార్ రాత్రి అనక పగలనక పోకుంటూ ఆ ఉద్యోగం వస్తుంది. అందుకు గవర్నమెంట్ మంచి ఇంకా ఎక్కువ ఎన్నో పథకాలు పెట్టి రైతులకు ట్రాక్టర్లు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ సకాలం అందించినటువంటి రైతులు సకాలం మంచి పంటలు పండిస్తారు. ఇప్పుడు మా యొక్క మా వెదురులో ఒక్కొక్క రైతు ఒక గుంటకు ఒక కిటకు వంట పట్టించు. ఈ సీజన్ల పోయిన సీజన్ల చాలా ఇబ్బంది పడ్డారు. నమస్కారం, ముగిస్తున్నాను. విత్తనం వేసినప్పటి నుంచి అమ్ముకునేవారు ఎన్నో కష్టాలు పడుతుండే విషయం మనందరికీ తెలుసు. ఆలోచన నుంచి పుట్టిందే, అంటే కేసీఆర్ ఒక రైతు, అతని ఆలోచన నుంచి పుట్టిందే ఈ రైతు బంధు పథకం. ఈ పథకం వల్ల అంటే భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి పథకం లేదు. ఈ పథకం రైతుకు ఆసరగా, పెట్టుబడికి ఆసరగా, అంటే మనం మొదట ఖరీఫ్ సీజన్లో రైతుకు పెట్టుబడి సాయంగా ఇచ్చినటువంటి ఈ పథకంకు ఈ రైతు పాస్ పుస్తకాలు ఎప్పుడు అంటే ఈ భూ ప్రక్షాళన ఎప్పుడో నిజాం ప్రభుత్వం అప్పుడు జరిగినటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చి రైతులకు ఏదో చేయాలన్న ఆలోచనతోని ఈ భూ ప్రక్షాళన చేయడం ఎంతో మంచి పథకం. మన రైతు బంధు పథకం గురించి సోదరులందరూ కూడా చాలా చక్కగా మనకు చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఒక రైతుగా పరకాయ ప్రవేశం చేసి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒకటి తర్వాత ఒకటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని మిషన్ కాకతీయ మొదలుకొని విత్తనాలు అందుబాటులో ఉంచుడు, 24 గంటల కరెంటు, ఇప్పుడు ప్రాజెక్టులు, ఆ తర్వాత ఇవన్నీ చేసినా కూడా రైతులు రుణాల కొరకు ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకుల ద్వారా కావచ్చు లేదా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర కావచ్చు ఇబ్బంది పడకూడదని చెప్పి రైతు బంధు పథకాన్ని తీసుకొని 4,000, 8,000 రైతులకు సహాయం అందించే కార్యక్రమం మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా తీసుకోవడం అనేది తెలంగాణ యావత్తు రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఒక దేవునిలా కొలిచే పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి మనకు వచ్చిండు, వచ్చిన తర్వాత రైతుల సమస్యలు ఏంది అన్నది ఆయనకు అవగాహన చాలా ఉంది. చాలా ఉండి రైతు బంధు పథకం కింద 4,000, పంటకు 4,000, 2 పంటలకు కాను 8,000 ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సిద్ధమైనప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొంతమంది ఒక 25% మంది రైతులకు ఆర్థికంగా ఉండొచ్చు, కానీ 75% మంది రైతులకు ఈ సహాయం ఎంతో మేలు చేస్తుంది. మీరు ఈ డబ్బును వినియోగించుకొని మీరు ఏదో ఉత్తర చద్దర లేకుండా మీరు ఉత్తర దుకాణాలకు పోతే చేతి తెచ్చుకోవాలి, పెస్టిసైడ్ కానీ ఏదైనా కానీ. ఇప్పుడు ఈ డబ్బులతో మీకు అనుకున్న బ్రాండ్ అనుకున్న మందు కొనుక్కొని రావచ్చు, ఈ దుకాణం కాకపోతే ఇంకో దుకాణం పోయి. అందుకోసం పెట్టారు ఈ పథకం. ఇప్పుడు అదే ఇప్పుడు కూడా మీరు ఈ నేను మోచక కానీ ఇడ్లీ కానీ పూరి కానీ ఏం తినాలన్నా రైతు వండించిన పంటతోటే మనం తినేటిది తాగేటిది అన్ని. ఈ రైతు లేని ఏది లేదు, ఏది లేకుండా నడుస్తుంది మనకు. కానీ అన్నం లేని ఇవ్వలకు నడదు, ఇవ్వలకు కలెక్టర్ కానీ కలెక్టర్ దాకా. ఇప్పుడు టీచర్లు ఉన్నారు, వేరే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, మేము ఇవాళ పనికిరాం అని స్ట్రైక్ అయితే నడుస్తుంది. రైతు సమన్వయ కమిటీలు చేసి పటిష్టం చేస్తుంది దాన్ని అందరు వినియోగం. గౌరవ ముఖ్యమంత్రి ఒక రైతు బిడ్డ కనుక రైతులకు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి మరి ముందుగా గ్రామాల్లో మిషన్ కాక చెరువు దవ్వుకోవడం తదారా పూట వేసుకొని అందులో నీరు నిల్వ చేసుకున్నట్టయితే దాని నుండి రైతులకు కానీ మత్స్యకారులకు కానీ చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మరి రైతులు కాకుండా ప్రతి చెరువులో మత్స్యకారులు కూడా చేపలు పట్టుకొని జీవించడం జరుగుతుంది. మరి ఇక్కడ మన వెందుర్తి గ్రామం చూసినట్టయితే మొదటగా ఇప్పకుండా చెరువు కానీ మన ఇంకా 2 గుంటలు ఉన్నాయి. ఏది మన ఇప్పకుండకుంట కానీ ఇంకా మన నవలకుంట కానీ ఇంకో రాయలకుంట కానీ 3 గుంటలు ఉన్నాయి. మరి వీటి నుండి కాలువ నుండి ఇప్పకుండలకు మిషకాకదారు పూట వేసుకొని ఆ మత్తడి కట్టుకొని దానికి నీరు వచ్చడానికి కెనాల్ నుండి కాలువ తీయడం జరిగింది. తద్వారా ఇక ఆ కుంట కింద రైతులకు కూడా ఈ మిషన్ కాకతీయ ద్వారా మరి రైతులకు చాలా నీళ్లు వచ్చి పట్టడం సందర్భం ఉంది. ఒకసారి మీరు గమనించి మిత్రులారా, రైతు మిత్రులు ఒకసారి గమనించాలి, మీరు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమం ఏదైనా కానీ
రైతులకు ముఖ్యంగా రైతు మద్దతు కోసం అక్కడ కేంద్రం నుండి పోరాటం చేయ జరుగుతుంది. అంతేకాకుండా రైతులకు వ్యవసాయ ఏదైతే ఉపాధి కూలీలు ఉన్నారో ఆ ఉపాధి కూలీ పాటు రైతులు కూడా వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసినట్టయితే తొందర రైతులు బాగు ఆర్థికంగా బలోపేతమైన రైతులని మన ముఖ్యమంత్రి సంకల్పించారు హుజురాబాద్ నియోగంలో. మరి అందరికీ గమనించిన మిత్రులారా, ఎప్పటికప్పుడు రైతుల కోసం చేస్తున్న మన ముఖ్యమంత్రి రైతు బిడ్డ కనుక మనందరం కూడా మన తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తూ రెడ్డి గారు అదేవిధంగా మరొక ముఖ్య అతిథి మనందరికీ సుపరిచితులు మన ఇంటి వాడు మన పెద్ద ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మాజీ మంత్రి వారిలు శ్రీ రాజేశ్వర గౌడ్ గారు, సర్పంచ్ గారు శ్రీ రౌత గంగాధర్ గారు, మాజీ సర్పంచ్ రైతు అనుభవజ్ఞుడైన గౌరవ పెద్దలు సురేంద్రరావు గారు, జిల్లా రైతు సమన్వయ సమితి పెద్దలు, ఉద్యమ నాయకుడు జయిత్యాల నియోజకవర్గ మా టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ డాక్టర్ గంగారెడ్డి గారు, మిత్రుడు అభ్యుదయ రైతు రైతు సమన్వయ సమితి ప్రభుత్వం ఏర్పడి అంత నాలుగేళ్ళు అయింది. ఆ నాలుగేళ్లలో ఒక 2 సంవత్సరాలు ఉద్యోగుల విభజనకే మనకు ఎంతో టైం పట్టింది. పాలలో కొట్లాట లెక్క ఆంధ్రలతో కొట్లాట అనేట్టే మనకు ఉంది. ఈ కొద్ది 2-2.5 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు తీసుకొని మన గ్రామాలు అభివృద్ధి చేశారు. దాంట్లో భాగంగా మన ఎల్దూతికే మన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్, మన నాయకులు అందరూ కూడా నన్ను చాలాసార్లు ఆహ్వానించారు. ఇవాళ బావోజీ పల్లె కాడ రోడ్లు వేసుకున్నాం, ఊళ్ళో రోడ్లు వేసుకున్నాం, గొల్లపల్లె రోడ్లు వేసుకున్నాం, గీత కార్మికులకు బోర్వెల్ మోటార్ ఇచ్చినాం, బావోజీ పల్లె టుట్ట మీద అభిషేక్ భగీరథ ఇవాళ ట్యాంకర్ కట్టుకుంటున్నాం, యాదవులకు గొర్రెలు ఇచ్చినాం, చెరువులకు మిసిన్రు అక్కడ మిసిన్ కాక ఇలా చెరువులు మంచిగా వేసుకున్నాం. ఇట్లా ప్రతి దానికి కూడా ఎన్నో కార్యక్రమాలకు మేము రావడం జరిగింది. అంటే రైతులకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా మన ప్రభుత్వం ముందుంటుంది. నాది యూనియన్ బ్యాంకుల అకౌంట్ ఉంది, నాది నేను 10 ఏళ్ళకెళ్ళి నడుపుతున్నాను, మొన్న ఒక్కడు వాపసు అవ్వడు ఏందని చూస్తే నా దవాఖాన పేరే తప్పు రాసింది. అంటే అలా కొన్ని తప్పులు రాసాడు, ఒక్క చెక్ వాపసు వచ్చింది. అంటే నా ఒక్కొంది ఉంటే కింద పెద్ద డాక్టర్లు నాదే తప్పు ఉన్నది ఒక బ్యాంకులో. ఇలా 1,000,000,000 1,042,000 42 లక్షల మంది రైతులు, 1,042,000 ఇక తప్పులు కావా కొద్ది గొప్ప దాన్ని పట్టుకొని కోడి ఉండేది ఈకలు ఈకినట్టు ఇట్లా తప్పులున్నాయి, అచ్చు తప్పులున్నాయి, ఆ తప్పులున్నాయి అని చెప్పి రోజు మాట్లాడుతున్నారు. దయచేసి అవన్నీ కూడా ఏమంటే సరి చేస్తారు. అలా ధరణి అని వెబ్సైట్ వస్తుంది, అంటే అంతా కంప్యూటర్లో ఉంటాయి. మీరు బ్యాంకులో పోయి పాస్బుక్ కూదబెట్టుడు ఉండదు, ఎప్పుడైనా లోన్ పోతే ఆడికి పోతే మీ మేనేజర్ అలా చూసుకొని మీకు లోన్ ఇచ్చుడు, వాపసు తీసుకోడు, అంతే అంత కంప్యూటర్లో. పాస్బుక్ అనేది పాస్పోర్ట్ లెక్క మన దగ్గర ఉంచుకోండి అంతే, ఒకటే అంతే తప్ప మనం ఏదైనా అనుకోవద్దు. ఇంత మంచి కార్యక్రమాలు చేసేందుకు అధికారులను అయితే నేను మీ అందరి సమక్షంలో అభినందిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను. గ్రామ అవసరాల కేంద్రాన్ని సర్పంచ్ గారు ఎప్పుడు కూడా సహకరిస్తారు, రాజకీయాలకు అభివృద్ధికి చూడరు. అట్లనే మన ప్రవీణ్ కానీ, మా ఉప సర్పంచ్ కానీ, కౌరన్న, మా యువ నాయకులు కూడా ఇక్కడ రాజు, శేఖర్ వీళ్ళంతా రామకృష్ణ ఇప్పుడు మాట్లాడి అందరూ కూడా మంచి సహకరిస్తున్నారు. ఈ గ్రామం ఎట్లయితే పంటలలో అభివృద్ధి ఎందుకు ఇంకా ముందు ఉండాలి, ఇక గొల్లపల్లె కొద్దిగా వేరైంది అయినా కానీ దానికి కూడా మంచిగా అభివృద్ధి చేద్దాం, యాదవులకు కూడా కోర్లు ఇవ్వడం, ఇట్లా చెప్తా పోతే ప్రతి కుటుంబం లబ్ధి ఉందేలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక లాభపడదు. ముసలోళ్ళకి వెళ్తే, బీడీ కార్మికులకి వెళ్తే, ప్రతి వాళ్ళు కూడా. సో ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన గ్రామ పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అప్పుల పాలయ్యే అవకాశం బ్యాంకులకు అవకాశం ఉండదు. ఇంతకుముందు మన సంజయ్ గారు చెప్పినట్టు ఆ బ్యాంకులకు వెళ్ళి అండే వెబ్సైట్, ఆ వెబ్సైట్ చూసుకునే అవసరం లేకుండా మీరు ఈ సంవత్సరం ఒక ఎకరానికి 8,000 రూపాయలు అంటే మామూలు కాదు. ఇప్పుడు 4,000 ఒక మీకే అనిపిస్తుంది, కానీ ఎకరానికి మొత్తం కలిసి 6,000 కోట్ల రూపాయలు బ్యాంకులలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి డిబ్బులన్నీ డబ్బులన్నీ జమ చేయించి మొత్తం సంవత్సరం 12,000 కోట్లు ఇవ్వాలి. 12,000 కోట్లు ఈ దఫ 6,000 కోట్లు. ఈ 6,000 కోట్ల రూపాయలు బ్యాంకులలో పకడ్బందీగా డిపాజిట్ అయినా జరిగింది. మీరు చెక్ డేట్ కార్డు పోతే తప్పనిసరి ఇస్తారు. నిన్న ఎక్కడో కొంతమంది ఉంటే హరీష్ రావు గారు హుషారు చేసి పోయి బ్యాంక్ వాళ్ళందరికీ సిస్టమేటిక్గా మీరు ఇవ్వాలి, ఇవ్వాలంతా రేపిస్తామని చెప్పండి, కానీ అట్లా వెయిటింగ్ చేయించద్దని చెప్పారు. ఆ రకంగా తప్పనిసరి వస్తాయి, రాకపోయే క్వశ్చన్ లేదు. అలాగే ఎవరికైనా చెక్ రాకపోతే తర్వాత వస్తాయి. ఈ 12,000 కోట్లు సంవత్సరానికి ఇచ్చినప్పుడు మీ గ్రామానికి 39 లక్షల ఏదో కొంత అమౌంట్ వచ్చింది. అంటే ఒక చిన్న ఊరైనా పెద్ద ఊరైనా రైతు ప్రతివారు నాకు తెలిసిన కాడికి దాదాపు 70% మంది రైతులే ఉంటారు.
నాకు ఎక్కువ నాకు తక్కువ ఉంటుంది, నాకు సంజయ్ గారికి ఎక్కువ ఉండవచ్చు లేదా నీకు ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండవచ్చు, కానీ మొత్తం మీద ఉంటుంది. కాబట్టి గ్రామంలో రైతులందరూ కూడా గ్రామాల ప్రాంతంలో ఉన్న వాళ్ళు చిన్నకారు పెద్దకారు రైతులు ఉంటారు. ఆ 10% కూడా వేరే పెట్టకుండా దానికి పెట్టాలనేది చేస్తే వచ్చే సంవత్సరం ఈ వచ్చిన పెట్టుబడితో మీరు పెళ్లి చేయాల్సి ఇంకేమైనా చేస్తూ అలా చేసే అవకాశం ఉంటే బాగుంటుంది. మన జగిత్యాల ప్రాంతంలో పసుపు మిర్చి ఇవన్నీ వరి చాలా మొక్కజొన్న ఇవన్నీ వచ్చిన ఈ ప్రాంతంలో లాగా ఎక్కడ పండదు. అలాగే ఈ జగిత్యాల కూడా జిల్లా అయింది కాబట్టి కూరగాయల గట్ట పెంచి మామిడి అయితే ఢిల్లీ దాకా పోయే స్కోప్ ఉంది. మన ఎంపీ కవిత గారు చాలా రకాలుగా దీన్ని ఎలాగా చేయాలనే లక్ష్యంగా ఉంది. ఈ పక్కనే లక్ష్మీపురంలో మన నారాయణ సర్పంచ్ గారి దగ్గర బంధువులే అక్కడ ఎంపీ, కానీ 9 కోట్లతో సీడ్ ప్రాసెస్ పెట్టాడు. ఈ మామిడి కూడా ఉత్పత్తి ఇదే ఆంధ్రలో అయితే మామిడి ఇంత పడితే ఒక్కలు ఒక్కలు చేసి చట్నీస్ పెట్టి అమెరికకు పార్సల్ చేసి పైసలు సంపాదించుకోరు. మన మనోలకమైన తెలియదు. సరే ఏదైనా ఇచ్చినందుకు ఎదుగుతున్న ప్రజలకు ముఖ్యంగా భావేసుకుంటూ మీకు సదాశివరావు గారికి కేసీఆర్ మా ముఖ్యమంత్రి నాకు దోస్తు అయితే మంచి బంధువు. ఇది ఎందుకు చెప్తున్నంటే ఆయన పైకెక్కుతుంది కాదు, నాకు అప్పుడు బాగా పనిచేసినప్పుడు ఈ పని ఆ పని ఇది రోడ్లు అన్నీ బాగాయినాయి, ఎక్కడ చూసినా రోడ్లు అయినాయి, చెరువులు కూడా బాగాయినాయి, కానీ ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి. ఆయన రాజ్యసభ సభ్యులు తీసుకోవచ్చు, లేకపోతే ఎంపీ గారితో తీసుకోవచ్చు, మా అందరితో తీసుకోవచ్చు. మీకు ఎల్లవేళలా ఈ గ్రామ అభివృద్ధి కోసం తప్పనిసరిగా ముందుంటాం. ఈ చూస్తేనే చెట్లు సేవలు మాకు పోయే మీటింగ్లకు అసలు చెట్లు ఉంటాయో ఎన్న కింద మాట్లాడాలి అసలు అనుకుంటున్నాం. అంటే ఇలా గ్రామాల్లో సత్య సేవలు ఉన్నప్పుడు పచ్చడి పొలం ఉన్నప్పుడు ఆ గ్రామానికి మంచిది. ఆ అభివృద్ధి చేసిన పేరు ఎటు పోదు. ఇప్పుడు సత్యనారాయణ గురించి మాట్లాడాలంటే ఆయన చేసిన అభివృద్ధి గురించి చెప్పక తప్పదు. కాబట్టి అలాంటి అభివృద్ధి మేమందరం చేస్తాం, నేనైనా సంజయ్ అయినా సోదర సభ అయినా మేమందరం మీకు సహకరిస్తామని ఈ ప్రత్యేకించి మీ అందరికీ మనవేసుకుంటూ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా దీన్ని రైతులకు ఇచ్చే దాన్ని చాలా పాజిటివ్గా ప్రచారం చేయండి. వాస్తవంగా రైతులకు చాలా హ్యాపీగా ఉన్నారు అది చెప్తే సరే కూడా మనవేసుకుంటూ జై హింద్ జై తెలంగాణ. అయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఆరుగాలం కష్టపడితే రైతుకి ఏం మిగులుతలేదనేటువంటి ఒక విషయం మీద గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి ఒక పార్టీలను చూసినాం. కానీ ఇంతవరకు భారతదేశ చరిత్రలో రైతు కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఏ నాయకుడు కూడా ముందుకు రాలి. ఇలా మనమందరం గర్వపడాలి. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే ఇగో తెలంగాణ వస్తే పెట్టుబడి నగదు వస్తాడు. తెలంగాణ వచ్చింది కాబట్టి రైతుకు 24 గంటలు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. తెలంగాణ వచ్చింది కాబట్టి దున్నుతున్న భూమి ఏదో తెలుసుకోవటానికి ఇలా భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టాం. రైతులందరికీ కూడా పాస్ పుస్తకాలు. మీరు ఏ భూమి దున్నుతున్నావో ఆ భూమి మీద నీకు పూర్తి హక్కు ఉండేటట్టుగా ఇలా పట్టాదారు పాస్ పుస్తకాన్ని మీకు పంపిణీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం 1 కోటి ఎకరాలు మాగారి తీయాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఆ మాగారి ఇప్పటి వరకు మాత్రం పోచంపాడు వచ్చిన, నాగార్జున సాగర్ వచ్చిన, ఎల్ఎండి ప్రాజెక్టు వచ్చిన 30 లక్షల ఎకరాలు మాత్రమే అరకొరగా నీళ్లు పారుతూ వస్తున్నాయి. కానీ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే 365 రోజులు నీళ్లు పారేటట్టుగా చేసేటువంటి ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం. ఆన్లైన్ ద్వారా ప్రాజెక్టు జరుగుతున్నాయి. ఇలా మన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఏదైతున్నదో పునరుజ్జీవనం ఉండేటువంటి రీతిగా అంటే మొత్తం కూడా పైకెక్కినట్టుగా నీళ్లు తీసుకుపోతున్నాం. పాతాళంలో ఉండేటువంటి ఒక నీళ్లను ఇలా భూమి మీదకి తీసుకొచ్చినాం. భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళా గడ్డ మీదకి ఎక్కానే కాబట్టి ఎక్కడికి ఎక్కాలి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఒక్కెక్కాలి. ఆ విధంగా ఉండేటట్టుగా వరద కాలువను ఉపయోగించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా 365 రోజులు నింపేటట్టుగా చేస్తున్నాం. ఇగో కేసీఆర్ చేసిండే మాకు పెన్షన్ ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ఇగో విత్తనాలు ఇచ్చిండు, ఇగో ట్రాక్టర్లు ఇచ్చిండు, ఇగో పెట్టుబడికి 4000 ఇచ్చిండే అన్ని మేము ఇచ్చినావా ఈ మాట చెప్తే మళ్ళొస్తారు అమ్మని పరిసరాలకు.
కాబట్టి ఆ విధంగా చెప్పే దమ్ము ధైర్యం మీకు రావాలి. ఆ విధంగా వస్తే రైతాంగం అంతా కూడా, ఇవాళ ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులు అన్నాడు చూడు మా సంజీవరావు గారు, ఉద్యోగస్తులే మన దగ్గరికి వస్తారు, ఉద్యోగస్తులే మన పని చేస్తా అంట. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు టార్గెట్ పెట్టి పని చేసినందుకు గాను వారికి ఒక నెల జీతం ఇచ్చాం. ఎలాంటి విన్నారా సార్? మీరే తహసీల్దార్ చెప్పండి. కాబట్టి ఆ రకంగా తహసీల్దార్కి ఒక నెల జీతం అదనంగా ఇచ్చాం. ఇంకా రేపో మాపో జీతాలు పెరగాలంటారు. ఎస్, మా ధనవంతమైన రాష్ట్రం, ఆదర్శంగా ఉండే రాష్ట్రం, ఎస్ గ్యారంటీ వేస్తాం. ఏదైనా చేసే దమ్ము ధైర్యం తెలంగాణ రాష్ట్రానికే ఉన్నది, రాష్ట్ర ముఖ్యమంత్రికే ఉన్నది అన్నమాట. కాబట్టి ఆ రకంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అగ్రభాగాన ఉండటానికి ఆర్నిశలు కృషి చేస్తున్నటువంటి నా కేసీఆర్ గారికి ఈ సందర్భంగా మీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇంకా బాగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ బాగా ఆలోచన చేసి విచక్షణతోటి ఈ గవర్నమెంట్ ఉంటేనే ఇంకా 4 కాలాల పాటు నీవు మంచి రాజు అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకొరకే ఈ గవర్నమెంట్ను ఆశీర్వదించమని మరీ మరీ కోరుతున్నా నేను. కాబట్టి ఈ ప్రభుత్వం ఉండాలి, ఈ ప్రభుత్వం వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఆ కార్యక్రమాల ద్వారా మా రైతులు ఇంకా ఎంతో ద్విగిరీకృతమైనటువంటి ఒక ఉత్సాహంతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఇదా ఇంకా అన్ని గ్రామాలలో ఇదే కార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 58 లక్షల మంది రైతులు ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం తీసుకుంటున్నాం. 12,000 కోట్ల రూపాయలు ఇలా ఖర్చు పెడుతున్నాం. కొంతమంది అంటారు సార్ మీరు ఇచ్చిన డబ్బులన్నీ కూడా వృధా చేస్తారు, వాళ్ళు బీర్ షాపులకు పోతాయి అనే మాట చెప్పేటోళ్ళు కూడా కొందరు ఉన్నారు. కానీ నా రైతును అవమానపరిస్తే మాత్రం నేను ఒప్పుకునే ప్రసక్తి లేదు. నా రైతు ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. నా తాత ముత్తాతలు కడుపు కాచుకొని వారు ఒక్కొక్క ఎకరాము చేసి నాకు ముంచినటువంటి ఒక విషయం. ఇవాళ రైతు ఇవాళ కష్టపడి ఇచ్చినటువంటి ఒక ఎకరానికి 4,000 చొప్పున ఇస్తే ఎరువులు కొనుగోలు చేస్తాడు, విత్తనాలు కొనుగోలు చేస్తాడు, రేపు కావలసినటువంటి ఒక నాగళ్ళు కొనుగోలు చేస్తాడు, ఏదైతే వ్యవసాయ పనిముట్లు ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకుంటాడు. అంతేకాకుండా ఇవాళ సేద్యపు ఎరువులు వాడాలనేటువంటి ఒక మాట చెప్పారు. మన పొలాలలో పెంట పంటను తీసుకొచ్చి అవన్నీ కూడా సస్యశ్యామలం చేస్తానికి ప్రయత్నం చేస్తాడు. రైతు అంటే ఆయన భూమిని దేవతగా పోలుస్తా అంటాడు. దాన్ని ఎంత పొదుపు చేస్తే అంత బాగుంటుంది అనేటువంటి ఒక మాట ఉంటుంది. కాబట్టి ఆ రకంగా రైతాంగానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేటువంటి ఒక ప్రభుత్వం ఇంకా 4 కాలాల పాటు ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు రైతాంగం ఈ చెక్కు బుక్కుల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా పాస్బుక్ల పంపిణీ కార్యక్రమానికి మీరు అందరూ ఇచ్చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. 7 గంటల వరకు సార్లు చూసుకుంటారు, మీకు నిబంధన. రేపు పొద్దున 7 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా ఉంటారు. మీరు ఆరాటపడకండి. అంతేకాకుండా ఇది 31వ తారీఖు బ్యాంకు పోతే నేను కూర్చోబెట్టి పైసలు ఇస్తాను. బుక్ ఇటు చూపెట్టచ్చు, బుక్ రాజమ్మ గారు మొదలాపురం రాజు, మొదలాపురం రాజు గారు కార్పేరి గంగవ్వీ రవీంద్రరావు గారు సరే.